చలోక్తి పూర్వకమైన పద్యం ఓ కవి శివుడు గుడిలో కూర్చున్నట్ట లక్షపత్రి పూజ జరుగుతుంది పొద్దున్న సాయంత్రం వరకు జరుగుతుందిగా మారేడు పత్రాలతోటి సరే ఏదో బ్రాహ్మణులు పండితులు వాళ్ళ పాటు వాళ్ళు పడుతున్నారు ఈయన కవి ఈయనకేవన్నీ అనవసరం ఈయన ఏదో కాస్త నాలుగు డబ్బుల కోసం వచ్చాడు జనం బాగా వస్తారు కదా అక్కడ కూర్చుని ఏవో శివుడు మీద పద్యాలు చెబుతుంటే ఎవడో బ్రాహ్మణ పద్యాలు చెప్పుకుంటుండే నేను పది రూపాయలు పడేసి పోతారు అక్కడ అలా ఏదో కాస్త సంభావన గౌరవంగా ఇస్తారు కదా అని పాపం ఏదో పాపం పొట్ట వెళ్ళడం లేదు ఎవరు బాధ పాడు పాపం కవులు చాలా ఇబ్బంది పడేవారు ఈ వాళ్ళ భగవంతులు దేవాలు మేమేదో బాగున్నాం కానీ వారు చాలా యాత్రలు మహాభోగాలు అనుభవించిన కవులు ఉన్నారు అష్టదరిద్రాలు అనుభవించిన కవులు ఉన్నారు నిజానికి రెండో వర్గమే ఎక్కువ ఉన్నారు పూర్వం ఏదో అగ్రహారాలు ఇచ్చేసారని చెప్తారు కానీ కొంతమందికి ఉన్నాయి మిగిలిన వాళ్ళంతా చాలా దుర్భరమైన దారిద్ర్యాలు అనుభవించారు కానీ ఆ దారిద్ర్యంలో కూడా అద్భుతమైన సాహిత్యం అందించారు అలా కూర్చుని ఉంటే సాయంత్రం వరకు ఎవడైనా వీడికి రూపాయి వేస్తే ఒట్టు వీడు పద్యాలు చెబుతూనే ఉన్నాడు వాడికి ఒళ్ళు మండింది అంతవరకు శివుణ్ణి పొగుడుతూ చెప్పాడు అప్పుడు ఒళ్ళు మండి శివుణ్ణి తిడ్డం మొదలెట్టాడు ఇంకంతే రెండో వరుస కవి కవి గారి నాయకు రెండవ ఉంటుందిగా తిడ్డం మొదలెట్టాడు నాకు బుద్ధి లేదు అసలు విష్ణువు గుళ్ళో ఉంటే అంటే పోటీ పెడమనమాట రాజకీయ పార్టీల మధ్యలో లాగా పార్టీ టికెట్ అయిపోతే ఆ పార్టీలో నేను అంత సీనియర్ని నాకే టిక్కెట్ ఇచ్చేవారు కావాలని పార్టీ మారినందుకు మీరు అలా చేస్తున్నారు అంటాడు చూడండి అలాగా విష్ణువు గుళ్ళో కూర్చుని ఉంటే ఆయనకి సర్వాభరణాలు కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చేవారు నాకు ఇచ్చేవారు నువ్వుకి ఏం అక్కర్లేదు నీకు ఏనుగు తోలు బూడిదే శివుడు మెడలో పాములు అందుకే నీకేం అక్కర్లేదు అంటే నేను అంతే నువ్వు దరిద్రుడే నేను దరిద్రుడే అది విష్ణు గుడిలో కూర్చుంటే డబ్బులు మాట ఎలా ఉన్నా ప్రసాదాలు బాగుంటాయి దద్ధోజనం పులిహార చక్రపొంగలి ఇవన్నీ శివాలయంలో చేరి విష్ణు ఆలయంలో చేస్తారు ఆయనకి అవన్నీ కావాలి అదేనే పెడతారు కాస్త నీకు ఏం ఒక్కరు దీనికి ఏం నీళ్ళు ఎంతసేపు నీళ్ళు నీళ్ళు ఏమిట నీళ్ళు నీళ్ళు ఆకులు ఎవరికి కావాలి ఆకులు నీళ్లు అందుకని ఒళ్ళు మండి అసలు నువ్వు అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఏదో భార్యను పెద్దగా ప్రేమించేసో శరీరంలో సగభాగం ఇచ్చావు అంటున్నారు కానీ ఆవిడ్ని ఎందుకు నీలో కలిపేసుకున్నావో నాకు అర్థమైందయ్యా ఈశ్వర లోకమేల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీ వంచు మూర్తివంసు ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారి వంచు మూర్తివంశు అది ఇప్పుడే ఇపుడే తిన్ అది ఎందులకు ఇప్పుడే తిను ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంశు ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టవంశు సింహాశ్వను పార్వతీ సతిని సింహాశ్వను పార్వతీ సతిని అర్ధశరీ దాల్పవే సింహాశ్వెను పార్వతీ సతిని దాల్పవే ఎంత వెక్కిరింతండి అసలు నేను ఏదో అర్థారేశ్వర అర్ధనారేశ్వరండి ఏదో గొప్ప అనుకున్నాను ఏం లేదయ్యా అసలు నువ్వు ఆవిడని ఎందుకు కలిపేసుకున్నావు తెలుసా ఆవిడ విడిగా ఉంటే కూలిపని చేసి ఇద్దరిని పోషించుకోవాలి నువ్వు మొగుడు కదా మరి మొగుడు పడడాను పోషించద్దా ఆవిడ విడిగా ఉంటే ఆవిడ పొట్ట నీ పట్ట రెండు పొట్టలో కలిపేసుకుంటే ఒక పొట్ట కదా అని కలిపేసుకున్నావు అంతే ఏదో పెద్ద తాగం అని చెప్తున్నాను త్యాగం లేదు వాళ్ళ కాడలేదు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఆవిడని పోషించుకున్నాడు ఆ మాట బయటకు చెప్తే బాగుండదని ఈ నీ మీద నాకు చాలా ప్రేమ నువ్వు నేను ఒకటే శరీరం రెండు శరీరాలు ఎందుకు కలిసిపోవు అని కల్పిస్తావు ఒకసారి చూడండి పెద్ద పార్టీలు వాడు చిన్న పార్టీలు కలిపేసుకుంటారు కలిపేసేటప్పుడు చాలా వాగ్దానాలు చేస్తారు తర్వాత ఏం చేయరు వీళ్ళు మోసపోతారు మీకు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తాం రాజ్యసభ టిక్కెట్లు ఇద్దాం వచ్చేసారి ముఖ్యమంత్రి నువ్వే ఇవన్నీ అని వాడి పార్టీ కలిపేసుకున్నాక చూద్దాం అండి చూద్దాం అధిష్టాన వర్గం ఒప్పుకోవాలి కదా ఇంకా అధిష్టానం ఏం లేదు ఇంక అయిపోయినట్టేని పని ఆ మహా గొడవ గొడబెట్టిన వాడికి ఒక కేంద్ర మంత్రి పదవిస్తారు ఇక పోయింది మిగిలింది అంత పోయింది జరుగుతున్న రాజకీయం అంతా అదే అలాగ నువ్వు పార్వతదేవిని మాయ చేసి నీలో కలిపేసుకున్నావు కానీ రెండు పొట్లు పోషించలేక లేకపోతే నీకు ప్రేమేమిటాయ్ అంటే శివుడు హఠాత్తుగా అయ్య ఆజ్ఞపోయి అమ్మవారిని నాలో కలుపుకున్న దానికి నిజమైన కారణం నువ్వు ఒక్కడవే చెప్పేవరా ఇంకెవరు చెప్పలేదు నీకు అష్టైశ్వర్యాలు ఇస్తున్నారు బామనట ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది భగవంతుడు కూడా చమత్కారం కావాలి ముఖ్యంగా మన పూజల్లో మన మనస్సు నిలబడాలంటే ఎటువంటి రమ్యమైన పద్యాలు ఉండాలి నవ్వుతాం కదండి నీ పద్యం చదివేటప్పుడు ఏమీ లేకుండా సహస్రనామం కూడా పట్టుకుని అచ్చిందయానమహం బుచ్చున అంటే ఏం నిలబడుతుంది అతడికే పుస్తకం కూడా అట్లా కట్టేసి మడ్డైపోయింది అంతకంటే రసవత్తరమైన పూజలు ఆసక్తికరమైన పూజలు ఆహ్లాదదాయకమైన పూజలు చెయ్యాలి దైవ పూజ కూడా అది కూడా చాలా సరదాగా సరసంగా చమత్కార భరితంగా ఈ సాహిత్యంలో పద్యాలు హాస్యం పద్యాలు వింటే ఎటువంటి పూజలో కూడా ఉపయోగపడే పద్యాలు బోడు చెప్పుకుంటున్నాం మనం